సిఐటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఖమ్మంలో 3 దశాబ్దాల పైగా వైద్య రంగంలో అనుభవం కలిగిన మహిళా వైద్యురాలు డాక్టర్ బోడిపూడి శైలేష గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. మహిళల ఆరోగ్యం గురించి, రోగాల బారిన పడకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితం జీవించాలి అంటే ఏం చేయాలి అనే అంశాలపై డాక్టర్ బోడిపూడి శైలేష గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఈ సిఐట్ వెబ్ ఛానల్ డైరెక్టర్ కెరలిన్ గారికి, ఈ ప్రోగ్రామ్ ఎడిటర్ శ్రీ రాజారావు గారికి, వ్యూవర్స్ అందరికీ నా నమస్కారం. March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అందరం జరుపుకున్నాము. ఆ సందర్భంగా ఈ నెలంతా కూడా మహిళలకి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తున్న కెరలిన్ గారికి మరియు రాజారావు గారికి నా అభినందనలు. నా పేరు బోడెపూడి శైలజ, వృత్తి డాక్టర్, గైనకాలజిస్ట్ని. పుట్టినెల్లు ఖమ్మం, మెట్టినెల్లు ఖమ్మం, అందువలన ఇక్కడే ప్రాక్టీస్ పెట్టి ఈ ఖమ్మం ప్రజలకి, మహిళలకి ముఖ్యంగా గత 35 సంవత్సరాలుగా సేవ చేసుకునే అదృష్టం కలిగినందుకు ఎంతో ఆనందంగా ఉంది. March 8 ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మార్చి నెలంతా కూడా మహిళలకు సంబంధించిన ప్రోగ్రాంలు చేస్తూ అందులో భాగంగా ఉమెన్స్ హెల్త్ మీద ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఉమెన్స్ హెల్త్ చాలా వాస్ట్ టాపిక్, అదంతా మనం ఇప్పుడు డిస్కస్ చేయలేము. బట్ కామన్గా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ వాళ్ళ సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, దాని గురించి ఒక చిన్న కొంచెం అర్థమయ్యే విధంగా మీతో డిస్కస్ చేయడానికి నేను మీ ముందున్నాను. ముందుగా మాకు వచ్చే పేషెంట్స్ 3 గ్రూప్స్గా మనం విభజించవచ్చు. 1 యంగ్ అడాల్సెంట్స్, అంటే 14 to 20 ఇయర్స్ గ్రూప్ వాళ్ళు. వాళ్ళు ఎలాంటి ఎలాంటివి ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్, దానికి మనం ఎలా ఏం చేయగలమని. 2 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, అంటే ఎప్పుడైతే మహిళలు ప్లానింగ్, ప్రెగ్నెన్సీ ప్లానింగ్, ఫ్యామిలీ ఫినిష్ చేసుకుందామని చూస్తారో ఆ పీరియడ్. నెక్స్ట్ది 40+, మిడ్ లైఫ్ ప్రాబ్లమ్స్. ఇంకా లేటర్ది 60+ వాళ్ళది ఓల్డ్ ఏజ్, మెనోపాజల్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి అంత టైం సరిపోకపోవచ్చు, బట్ ముఖ్యమైన కొన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందుగా యంగ్ అడాల్సెంట్స్. ఈ రోజుల్లో ఈ యంగ్ అడాల్సెంట్స్లో వచ్చే ప్రాబ్లమ్స్, మెయిన్ ప్రాబ్లమ్స్, నా దగ్గరకు వచ్చే మేజర్ చంక్ ఒబేసిటీ అండ్ పిసిఓఎస్, ఊబకాయము, అండాల్లో నీటి బుడగలు ఉండటం. ఈ రెండు కూడా ఒకదానికొకటి రిలేటెడ్. మేము ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో కానీ, మా చిన్నప్పుడు కానీ ఈ కేసుల గురించి అంతగా వినలేదు. ఇప్పుడు ఈ కేసులు చాలా విపరీతంగా, ఒకప్పుడు 10% లోపు ఉన్న కేసెస్ ఇప్పుడు 30 to 40% వరకు పెరిగినాయి. కారణం మెయిన్గా అందరూ ఇళ్లల్లో కూడా పిల్లలు ఒకళ్ళిద్దరు ఉండటమే, అండ్ సెడెంటరీ లైఫ్ లీడ్ చేయటం, అంటే వాళ్ళు ఏ పని చేయకుండా కేవలం చదువు మాత్రమే కాన్సన్ట్రేషన్. మనం కాలేజీల్లో చేర్పిస్తున్నాం, స్కూల్లో చేర్పిస్తున్నాం, అక్కడ అసలు గ్రౌండ్స్ ఉన్నాయా, పిల్లలు ఆడుతున్నారా, ఎక్సర్సైజ్ ఉందా, ఇవేమి చూడటల్లా, చదువుతున్నారా లేదా, ఫస్ట్ వచ్చారా, సెకండ్ వచ్చారా, ఇదే తప్ప మన కాన్సన్ట్రేషను. వాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా, బాడీ అది ఫిట్గా ఉందా లేదా అన్న దాని మీద అసలు కాన్సన్ట్రేషన్ లేదు. ఒకటి అది రీజన్. 2 ఫుడ్. ఈ రోజుల్లో ఇంత జంక్ ఫుడ్ మన చిన్నతనంలో అవైలబుల్ లేదు, కానీ ఇప్పుడు పిల్లలందరూ కూడా ప్రతిరోజు సాయంత్రం ఆ జంక్ ఫుడ్ తినడానికే ఇష్టపడుతున్నారు. మాట మాట్లాడితే స్విగ్గీకి ఆర్డర్ చేయటం, తెప్పించుకోవటం, తింటాం. ఇంట్లో ఫుడ్ అనేది, హెల్దీ ఫుడ్ తింటాం అనేది మానేసి చాలా కాలమైంది పిల్లలు. తర్వాత ఇంకొకటి, పిల్లలు ఒకళ్ళిద్దరే అవ్వటం వలన తల్లిదండ్రులు కూడా వాళ్ళు అడిగిందల్లా తీసుకొచ్చి చేతిలో పెడుతున్నారు. అలాగే వాళ్ళ హెల్త్ కూడా చూస్తే
బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా ఇంట్లో హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ తినటం ఎంత అవసరమో, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం ఎంత అవసరమో అన్నీ కూడా వాళ్ళకి నేర్పితే బాగుంటుంది. సో ఈ విధంగా కాలేజీల్లో స్కూల్లో ఎక్సర్సైజ్ లేక సెడెంటరీ లైఫ్, అస్తమాను టీవీల ముందు, ల్యాప్టాప్ల ముందు, ఫోన్ల ముందు, పైగా లాస్ట్ వన్ ఇయర్ నుంచి కరోనా వలన క్లాసెస్ కూడా ఆన్లైన్ క్లాసెస్, ఇంకా వాళ్ళు కూర్చొని కూర్చొని వెయిట్ పెరగటం తప్ప ఇంకా ఏమీ వేరే కారణం ఏది కాదు. అదే కాకుండా తినే ఫుడ్ కూడా పొల్యూటెడ్ ఫుడ్, అంటే మందులేసి పెంచిన కూరగాయలు తింటున్నాం, మందులేసి పెంచిన పల్సెస్ తింటున్నాం, ఆఖరికి తినే చికెన్ కూడా ఆక్సిటోసిన్ లాంటివి ఇచ్చి కండ పెరగటానికి, ప్రొడక్షన్ పెంచడానికి వాళ్ళు అవన్నీ ఇవ్వటం వల్ల అవన్నీ కూడా అడల్టరేటెడ్ ఫుడ్. మనం తాగే మిల్క్ కూడా అడల్టరేటెడ్, మిల్క్ ఎక్కువగా ఇవ్వటానికి వాళ్ళు గేదెలకి ఆక్సిటోసిన్ ఇస్తున్నారు. దానివల్ల ఆ మిల్క్ తాగే ఆ ఫుడ్ తిని మన పిల్లలు ఈ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో పెరగటం వలన ఈ ఒబేసిటీ పెరిగింది, పిసిఓఎస్ పెరిగింది. సో దీనిని నిర్మూలించాలంటే మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. మన నాయనమ్మల కాలంలో, అమ్మమ్మల కాలంలో ఎలా అయితే ఇంట్లో ఆర్గానిక్ ఫుడ్ తిన్నామో, ఇంట్లోనే తిన్నామో, చక్కగా ఇంట్లో గేదెల పాలు తాగామో, అలా రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇంట్లో కనీసం అటు ఇటు పరిగెత్తుతా ఆటలాడేవాళ్ళం, స్కూల్లో ఆటలాడేవాళ్ళం, ఇవన్నీ చేస్తూ ఉంటే కనుక తప్పనిసరిగా దీన్ని కొంతవరకు నివారించవచ్చు. కొద్దిగా ఉండవలసిన వెయిట్ కంటే కొంచెం ఎక్కువ పెరగగానే పేరెంట్స్ అలర్ట్ అయ్యి ఆ వెయిట్ తగ్గడానికి తగిన ఐ మీన్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నట్టయితే కనుక అక్కడ దాకా రాదు. ఈ పిసిఓఎస్ వలన హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వటం, దానివల్ల ఇంకా కొంచెం ఒబేస్ అవ్వటం జరుగుతుంది, థైరాయిడ్ డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. ఇది మెయిన్గా మేము చూసేది యంగ్స్టర్స్లో వచ్చే ప్రాబ్లం. నెక్స్ట్ కమింగ్ టు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, 20 to 35 ఇయర్స్. 20 to 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ విమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. కొత్తగా మ్యారేజ్ అవ్వటం, అత్తగారిళ్ళకి వెళ్ళటం, అక్కడ వాళ్ళు కొత్త వాతావరణంలో ఇమడలేక అడ్జస్ట్ అయ్యే ప్రాసెస్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ దాటుకొని వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ప్లానింగ్, ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి వచ్చేపాటికి అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ తీసుకుంటే మంచిది. ప్లానింగ్ లేకుండా ప్రెగ్నెన్సీ వస్తే కనుక, ప్లాన్ చేసుకుంటే వస్తే, దానివల్ల సపోజ్ ఏదైనా వాడకూడని మందులు వాడారు ఆ నెలలో, ఆ నెలే మిస్ అయింది, లేదా వాళ్ళ బ్లడ్ తక్కువగా ఉంది, లేదా వాళ్ళకి థైరాయిడ్ ఉంది చూసుకోలేదు, ఇలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే కనుక డెఫినెట్గా ఆ గర్భిణి ఆరోగ్యంగా ఉండదు. ఐదర్ అబార్షన్ అవ్వటమో, లేదా పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండకపోవటమో జరుగుతుంది. అందువలన అందరూ కూడా ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది తీసుకోవాలి. ఈ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్లోనే మేము కొన్ని టెస్టులన్నీ చేస్తాం, అంటే వాళ్ళ బ్లడ్ సరిపోని ఉందా లేదా, ఆర్ దే రెడీ టు క్యారీ ప్రెగ్నెన్సీ, అండ్ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయా లేవా, ఇంకా విటమిన్ D3 నార్మల్ ఉందా లేదా, అండ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, అన్నీ చూసుకొని అన్నీ కరెక్ట్ చేశాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి 3 నెలల ముందే ఫాలికల్స్ డెవలప్ అవటం మొదలు పెడతాయి. అందువల్ల 3 మంత్స్ ముందు నుంచే మహిళలు ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. తీసుకొని ఆ తర్వాత ప్లాన్ చేసుకుంటాం వల్ల ప్రెగ్నెన్సీ ఆరోగ్యంగా ఉంటుంది, పుట్టే బిడ్డలు కూడా సొసైటీకి హెల్దీ ఆఫ్ స్ప్రింగ్ని ఇవ్వగలుగుతాం మనం. సో ఆ కేర్ తీసుకోవాలి. అండ్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కూడా రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్, ఎవ్రీ మంత్ యాంటీనేటల్ చెకప్ చేయించుకోవటం, అవసరమైనప్పుడల్లా బీపీ ఉన్నవాళ్ళు లేదా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హై రిస్క్ ఉన్నవాళ్ళు అవసరమైతే ఇంకా ఫ్రీక్వెంట్గా చెకప్ చేయించుకోవటం, తగిన విధంగా టెస్ట్లు అవి చేయించుకోవటం, ఎప్పుడు అవసరమైతే అప్పుడు స్కానింగ్లు చేయించుకోవటం, అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అని ఇప్పుడు 3 నెలలప్పుడే ఏదన్నా బేబీకి ప్రాబ్లమ్స్ ఉంటే చాలా వరకు తెలిసే అవకాశం ఉంటుంది. జెనెటిక్ స్కానింగ్ అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అని చేస్తారు, అది ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ద్వారా చేయించుకుంటే మనకి అన్ని విధాల ఉపయోగపడుతుంది.
బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ముందే తెలుస్తుంది అండ్ నెక్స్ట్ 5 మంత్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి టిఫా స్కానింగ్ టార్గెట్ ఇమేజ్ ఫీటల్ ఎనామలీ స్కానింగ్ అనేది చేస్తాము దాని ద్వారా బేబీకి అవయవ లోపాలు ఏమైనా ఉంటే తెలుస్తుంది ఆ తర్వాత 26 వీక్స్ కి హార్ట్ డెవలప్మెంట్ అది ఎలా ఉంది ఏంటి చూస్తాము ఉమ్మనీరు సరిపోను ఉందా లేదా చెక్ చేసుకోవటం ఇలాంటివన్నీ గ్రోత్ స్కానింగ్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది సో చాలా మందికి ఎంత మందికి అవకాశం ఉంటుంది రెగ్యులర్ గా చెకప్స్ చేయించుకొని ఫైనాన్షియల్ గా గాని ట్రాన్స్పోర్ట్ విధంగా గాని ఎలా చూసుకున్నా కూడా అందరికి అవకాశం ఉండకపోవచ్చు వీలైనంత వరకు అవకాశం ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఇవన్నీ చేయించుకోవటం మంచిది అండ్ గవర్నమెంట్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ని ప్రొవైడ్ చేశారు అవకాశం లేని వాళ్ళకి ఏజెన్సీ ఏరియాస్ లో అట్లాంటి చోట్ల ఖచ్చితంగా మినిమం WHO ప్రకారంగా 4 యాంటీనేటల్ చెకప్స్ మినిమం ఉండాలి హెల్త్ కేర్ ప్రొవైడర్ వద్ద కనీసం హెల్త్ కేర్ ప్రొవైడర్ వద్దన చూపించుకొని ఏదైనా హై రిస్క్ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్ గా హైయర్ సెంటర్ కి డైవర్ట్ చేస్తారు ఈ 50% ఆఫ్ ద డెలివరీస్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ద్వారా చేయటం వల్ల మెటర్నల్ మోర్టాలిటీ రేటు 1 in 1000 లైబర్స్కి 1 in 1000 ఉంది అదే ఇఫ్ దే కెన్ కమ్ టు ఏ డాక్టర్ దాకా వస్తే ఇంకా తగ్గించవచ్చు మన మెటర్నల్ మోర్టాలిటీ రేటు ప్రస్తుతం 130 నుంచి 110 ఫర్ 1 lakh లైబర్స్కి వచ్చింది ఇంకా దాన్ని 80కి 40కి తీసుకురావాలని ప్రయత్నం అండర్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ సూడాన్ నైజీరియా వాళ్ళలో ఇంకా అది 1000 పైనే ఉంది ప్రతి లక్ష లైవ్ బర్డ్స్ కి 1000 దాకా ఉంది సో ఈ ప్రతి స్త్రీకి డెలివరీ అనేది పునర్జన్మ అందువలన ఆ టైంలో వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది అండ్ ప్రెగ్నెన్సీలో ఇప్పుడు వ్యాక్సినేషన్స్ అవి కూడా మారినాయి ఒక టీటీ వ్యాక్సినే కాదు డిఫ్తీరియా ఊఫింగ్ కాఫ్ బేబీకి కూడా ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి 7 నెలలో ఇవ్వటం జరుగుతుంది ఫ్లూ వ్యాక్సిన్ కూడా ఇవ్వటం జరుగుతుంది సో ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు అండ్ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు లేరని ఇన్ఫర్టిలిటీ పిల్లల కోసమని ఇన్ఫర్టిలిటీ డాక్టర్స్ అండ్ మా లాంటి వాళ్ళ దగ్గర చుట్టూ తిరుగుతా చాలా హార్మోన్స్ వాడాల్సి రావటం వల్ల వాళ్ళ బాడీలో చేంజెస్ రావటం జరుగుతుంది అలా కాకుండా ప్రాపర్గా ముందే అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని కరెక్ట్గా పద్ధతి ప్రకారంగా వాడితే కొన్ని అవాయిడ్ చేయొచ్చు సో ఇది జనరల్గా ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వచ్చే ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో జాగ్రత్త పడటం ఇన్ఫర్టిలిటీకి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవటం థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ముందే ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం మంచిది నెక్స్ట్ 40+ గ్రూప్ వాళ్ళు మేజర్గా ఫేస్ చేసే ప్రాబ్లం హార్మోనల్ డిస్టర్బెన్స్ ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఇలాంటివి కామన్గా చూస్తుంటాం ఈ ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ అనేవి కూడా వన్స్ అగైన్ మళ్ళీ అవి కూడా హార్మోనల్ డిస్టర్బెన్స్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ హార్మోన్ సమతుల్యత లోపించటం వలన వచ్చే ప్రాబ్లం ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ అవటం వల్ల ఈ ఎడినోమయోసిస్ ఫైబ్రాయిడ్స్ లాంటివి వస్తుంటాయి సరే అవి మనం నివారించే ముందే నివారించగలిగే ప్రాబ్లమ్స్ అయితే కాదు బట్ వచ్చినప్పుడు అట్లీస్ట్ రెగ్యులర్గా చెకప్ చేయించుకొని వాటికి తగు ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది లేకపోతే ఈ బ్లడ్ లాస్ వలన ఎనీమియా రావటం ఎనీమియా వలన మళ్ళీ హార్ట్ మీద ప్రభావం పడటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఇవే కాకుండా ఈ ఏజ్లో బీపీ షుగర్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఇందాక పీసీఓఎస్ యూత్ యంగ్స్టర్స్లో వస్తుందని అన్న ఆ పీసీఓఎస్ ఉన్న పిల్లల్లో 40 ఇయర్స్ తర్వాత జనరల్గా బీపీ షుగర్ లిపిడ్ డిస్టర్బెన్స్ ఇలాంటివి డిస్లిపిడీమియా ఇలాంటివి వచ్చే చాలా కామన్ వాళ్ళల్లో దానివల్ల హార్ట్ మీద కూడా ప్రభావం పడుతుంది ఆ పీసీఓఎస్ ఉన్న పిల్లల్లో అలాగే ఇప్పుడు ఈ ఏజ్లో కూడా హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అవన్నీ ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవటం అవసరం ఇదే కాకుండా 35 సంవత్సరాల నుంచి అందరూ రెగ్యులర్గా అందరికీ తెలిసిందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ సో 35 సంవత్సరాల నుంచి అందరూ
ప్రతి మహిళ కూడా 2 ఇయర్స్ కి ఒకసారి పాప్ స్మియర్ మామోగ్రఫీ అవసరమైనప్పుడల్లా రొమ్ములో ఏమన్నా కణతులు లాంటివి తగులుతున్నట్టయితే తీసుకోవడం మంచిది వాటి వల్ల ఈ రొమ్ము క్యాన్సర్లు గర్భసంచి క్యాన్సర్లు నివారించవచ్చు మన की इंडिया जनरल डेवलप्ड कंट्रीज ब्रेस्ट कैंसर लंग कैंसर चाला कॉमन मन कोच्ची गर्भसंचि कैंसर एक्व बटमीद गर्भसंचि कैंसर एक्व चूस्ता उंटाम सो रेगुलर स्क्रीनिंग प्रोग्राम पेट्टुकोनी डॉक्टर्स का मेम कूडा ई समाजंलो ఒక रेस्पॉन्सिबल पर्सन्स గా कैंसर स्क्रीनिंग कैंप्स पेड़ता उंटामु మన మహిళా దినోత్సవం అప్పుడు కూడా ఖమ్మం ఓబీజీ సొసైటీ ఆబ్స్టిక్స్ గైనిక్ సొసైటీ వాళ్ళ పరివేక్షణలో అన్ని దాదాపు అన్ని హాస్పిటల్స్ ఈ ప్రోగ్రామ్ పెట్టాము టీచర్స్ కి ప్రత్యేకంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఫుల్ ఫినిష్ చేద్దామనే ఉద్దేశంతో టీచర్స్ కి పెట్టాము ప్రోగ్రామ్ చేసాం కూడా అవసరమైన వాళ్ళకి మామోగ్రఫీ క్యాన్సర్ పాప్ స్మియర్ ఇవన్నీ తీసాము అన్నెసెసరీ ట్రీట్మెంట్ సజెస్ట్ చేసాం వాళ్ళకి అలా అదే విధంగా अंदर रेस्पॉन्सिबल सामाजिक बाध्यता चेस्ते बहुत इंका वीलों प्रिवेंशन कैंसर इवन काक इतर प्रॉब्लम्स फैमिली परंगा प्रेजर्स मेंटल टेंशन्स डिप्रेशन इलांटी कूडा उंटाई मनो नानुडु सामेत ओकटि अंदर की तेलिसिंदे इंटिनी चूसी इल्लानि चूडमन्नारु ए इल्लैते मन वेल्लगाने प्रशांतंगा हाईगा परिशुभ्रमैन वातावरणंलो चुट्टुपक्कल कूडा ग्रीनरी तो उंटुंदो आ इंट्लो खच्चितंगा अंदरू आरोग्यंगा उंटारु अला प्रति इल्लु आरोग्यंगा उंटे प्रति ऊरु आरोग्यंगा उंटुंदि प्रति ऊरु आरोग्यंगा उंटे देशमंता आरोग्यंगा उंटुंदि सो ओक महिला इंट्लो महिललु चदुवुकोनि అవగాహన కలిగి ఎన్విరాన్మెంట్ గురించి పరిశుభ్రత యొక్క ముఖ్యత గురించి తెలుసుకొని అలా ఉండటం వల్ల ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది ప్రివెంటివ్ మెజర్స్ ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దన్ క్యూర్ ప్రివెన్షన్ చేయి ప్రివెంటివ్ మెజర్స్ గా గవర్నమెంట్ పరంగా గాని మనం వ్యక్తిగతంగా గాని కొన్ని చర్యలు తీసుకోవాలి మెయిన్ ఈ హెల్త్ ని ఐ మీన్ హెల్త్ హస్ బికమ్ సో ఎక్స్‌పెన్సివ్ ఎంత ఖరీదైపోయిందంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి వెళ్తే ఏ చిన్న జబ్బు కూడా చాలా ఖర్చు అవుతుంది ఫైనాన్షియల్ గా అందరూ బేర్ చేసే పరిస్థితుల్లో లేరు సో ఫస్ట్ థింగ్ ఎవరీబడి షుడ్ హావ్ దిస్ ఇన్సూరెన్స్ పాలసీ హెల్త్ వైద్య బీమా అందరూ కూడా अंदर की कूड़ा उंटे मंचिदि अदि प्रभुत्वं अवच्चु प्रैवेट अवच्चु इप्पुडु आल्रेडी प्रभुत्वं चाला गवर्नमेंट एंप्लायीस् अंदर की कूड़ा हेल्थ कार्ड्स अनेवि इस्तुन्नारु कोन्नि प्रैवेट वाटितोटि कलिपि आरोग्यश्री लांटिवि कूड़ा उन्नायि कोन्नि ट्रीट्मेंट्स कोसम सो अवि काक लेनि वाळ्ळु कूड़ा प्रैवेट गा एदो ओक बीमा अंटू मेंटेन चेस्ते अंटे हेल्थ केयर सिस्टम अनेदि टोटल गा मार्पु రావాలి ఇండివిడ్యువల్ గా ఎవరికి వాళ్ళ అంతంత ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకునే పరిస్థితి ఈ రోజుల్లో లేదు ఇప్పుడు నిన్నమొన్నటిదాకా పేపర్లలో అందరం చూస్తానే ఉన్నాం ఈ కరోనా వచ్చినప్పుడు ఇన్ని లక్షలు అన్ని లక్షలు ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి 5 లక్షలు 8 లక్షలు ఇలా అవుతుంది హాస్పిటల్స్ లో కార్పొరేట్ హాస్పిటల్స్ లో కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ లో నిజంగానే వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది అక్కడ డాక్టర్స్ పని చేయడానికి గాని స్టాఫ్ పని చేయడానికి గాని ఎగ్జూబరెంట్ సాలరీస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది అండ్ ఈ సానిటైజేషన్ కి వీటన్నిటికి కూడా వాళ్ళకు కూడా ఖర్చు అవుతుంది కాబట్టి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికి మెయింటైన్ చేస్తే అదొకటి హెల్ప్ అవ్వచ్చు మెయిన్ గా హెల్త్ కి నాలుగు పిల్లర్స్ లాంటివి ప్రమోటివ్ ప్రివెంటివ్ క్యూరేటివ్ అండ్ రీహాబిలిటేషన్ ప్రమోటివ్ ప్రివెంటివ్ వచ్చి రోగ నిరోధక శక్తి పెంచడానికి కావాల్సిన జాగృతలు ఏం తీసుకోవాలి రోగ నిరోధక శక్తిని పెంచాలి అందరిలో ఈ విషయంగా ప్రభుత్వం ప్రతి ప్రభుత్వానికి బాధ్యత ప్రతి ఒక్క మనిషి కూడా ఆరోగ్యం ఉంచడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత అందువల్ల ఇప్పుడు చిన్న పిల్లలకి స్కూల్స్ లో
ఫుడ్ ఇవ్వటం, హెల్దీ ఫుడ్ ఇవ్వటం, ప్రోటీన్ ఫుడ్, ఎగ్ ఇవ్వటం లాంటివి చేస్తున్నారు. కానీ మనకున్న ఈ వాస్ట్ పాపులేషన్కి అది మెయింటైన్ చేయటం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. సో వ్యక్తిగతంగా మనం కూడా ఎంత వరకు దాన్ని గవర్నమెంట్కి హెల్ప్ చేయగలిగితే అది సక్సెస్ఫుల్గా ఆ ప్రోగ్రామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రోగ నిరోధక శక్తిని పెంచడానికి కావాల్సినది సమతుల్యమైన ఆహారం తినటం, తీసుకోవటం, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లేకుండా చూసుకోవటం, ఈ ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవటం, మందులు వేయకుండా పండించిన ఆహారాలు తీసుకోవటం, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఇవి తీసుకోవటం, రోజు ఎగ్ ప్రోటీన్ అందటానికి ఇలాంటివి వాడటం వలన మన రోగ నిరోధక శక్తి పెంచుకోవటం వలన రోగాల్ని నివారించవచ్చు. క్యూరిటీ వచ్చి నేను చెప్పినట్టుగా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే, అంటే వచ్చిన తర్వాత ఇహ హాస్పిటల్కి వెళ్ళక తప్పదు, ట్రీట్మెంట్ తీసుకోక తప్పదు, ఇన్సూరెన్స్ ఉంటే కొంతవరకు మనకి కవరేజ్ ఉంటుంది. అండ్ నాలుగోది రీహాబిలిటేషన్, అంటే జబ్బు వచ్చి తగ్గాక కూడా మనకి కొన్ని జబ్బుల్లో న్యూరలాజికల్ వాటిల్లో కానీ ఈ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్కి డిప్రెషన్ వచ్చి తగ్గినా, షైజోప్రీనియా ఉన్నా, దే నీడ్ రీహాబిలిటేషన్, మళ్ళీ వాళ్ళని సపోర్ట్ చేయడానికి అవసరం పడతాయి. సో ఈ నాలుగు పిల్లర్స్ని గవర్నమెంట్ కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్గా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇదే కాకుండా ఇప్పుడు మామూలుగా మనం ఈ సమతుల్యమైన ఆహారం తీసుకోవటం, మంచి నీరు తాగటం, కాలుష్యం లేని నీరు తాగటం, కాలుష్యం లేని కూరగాయలు తినటం, పళ్ళు తినటం, ఇవే కాకుండా ఈ మలేరియా, డెంగ్యూ, బ్రెయిన్ ఫీవర్ లాంటివి రాకుండా ఈ దోమల నివారణ కోసం చర్యలు తీసుకోవటం, టైఫాయిడ్, అతిసార వ్యాధులు లాంటివి రాకుండా ఈగల నివారణ, ఈగల్ని దూరంగా ఉంచటం, ఆఖరికి ఎలకల ద్వారా లెప్టోస్పైరోసిస్ అనే జబ్బు కూడా వచ్చే అవకాశం ఉంది, వాటిని కూడా నివారించడానికి చర్యలు గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుంది. మన పరంగా వ్యక్తిగతంగా మనం అందరం ఎన్విరాన్మెంట్ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవటం వల్ల ఇవి తగ్గించవచ్చు. ఇదే కాకుండా మన సైకలాజికల్గా డిస్టర్బ్ అయిన పేషెంట్స్, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వలన వచ్చే జబ్బులు కూడా కొన్ని ఉంటాయి. స్మోకింగు, ఆల్కహాల్, డ్రగ్ ఎడిక్షన్ ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని జబ్బులు వస్తాయి. అవన్నీ గవర్నమెంట్ కంటే ముందు వ్యక్తిగా మనకై మనం వాళ్ళకై వాళ్ళు మారాలి, కుటుంబం సపోర్ట్ ఉండాలి, గవర్నమెంట్ హెల్ప్ కూడా ఉండాల్సి వస్తుంది వాళ్ళకి. సో ఈ పైన చెప్పిన వాటన్నిటికీ చర్యలు గవర్నమెంట్ తీసుకుంటే కనుక కొంతవరకు కొన్ని నివారించవచ్చు జబ్బులు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కూడా, ఏజెన్సీస్, యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీస్ కూడా ఎన్నో స్టెప్స్ మహిళల ఆరోగ్యం కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. లైక్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్, యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ లాంటివన్నీ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 2000 మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ కనుక మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక దానివల్ల మహిళల ఆరోగ్యము చాలా వరకు ఇంప్రూవ్ అవ్వటానికి అవకాశం ఉంది. అది ముఖ్యమైన వరకు అందులో కొన్ని నేను చెప్తానండి. పావర్టీని నిర్మూలించటం, పేదరికాన్ని నిర్మూలించటం, ఎంపవరింగ్ గర్ల్స్ అండ్ విమెన్, అండ్ పొల్యూషన్ లేని ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ లేని కూరగాయలు, ఐ మీన్ ఆ కాలుష్యం లేని కూరగాయలు, పళ్ళు, ఆహారం, సమతుల్యమైన ఆహారం అందించటం ఆడపిల్లలకిను మహిళలకి, ఇలాంటివన్నీ చేయటం వల్ల మహిళల ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వటానికి అవకాశం ఉంది. ఇది ఒకటే కాదు, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేటింగ్ చిల్డ్రన్ అండ్ గర్ల్స్, గర్ల్ చైల్డ్ అండ్ విమెన్ ఆల్సో గివ్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్, అండ్ జెండర్, మెయిన్ జెండర్ గ్యాప్, నారోయింగ్ ద జెండర్ గ్యాప్, జెండర్ గ్యాప్ అనేది తగ్గించటం వల్ల మనం చాలామంది ఇళ్లలో చూస్తుంటాం మహిళలు
మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతుంటారు, హడావుడిగా వాళ్ళు అంతా వండి పెట్టి వాళ్ళు తిన్నారా, వాళ్ళు వెళ్ళారా, పిల్లలు స్కూల్కి వెళ్ళారా, ఇవన్నీ చూస్తారు. కానీ వాళ్ళ దాకా వచ్చేసరికి అసలు ఏముంది, ఏం మిగిలింది అని వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉండరు. వాళ్ళు కూడా టైం ఉంటే ఏదో ఎప్పుడో ఏ టైంకో తిందాంలే తిందాంలే అన్నట్టుగా ఎప్పుడుకో తింటాం, అట్లా జరుగుతుంది. దీనివల్ల వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. సో ఆ షేరింగ్ ఆఫ్ వర్క్, టైం మేనేజ్మెంట్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలా మేనేజ్ చేయటం వల్ల అదొకటే కాదు, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ని మళ్ళీ సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ డెవలప్డ్ గోల్స్, ఆ గోల్స్ని అచీవ్ చేసి వాటిని సస్టైన్ చేయగలగాలి, అప్పుడే మనం సక్సెస్ అయినట్టు అవుతుంది. సో యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీస్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో స్టార్ట్ చేశారు, దానికి ఫండింగ్ చాలా ఉంది. అవన్నీ కూడా గవర్నమెంట్ ఇంప్లిమెంట్. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది మేనేజ్ చేయడానికి ఇట్ వేరీస్ ఫ్రమ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది వాళ్ళు ఓన్ది క్రియేట్ చేసుకోవాలి. బట్ కొన్ని కామన్వి అందరికీ పనికొచ్చేవి ముఖ్యమైన వరకు ఇవాళ నేను ఇక్కడ మీతోటి డిస్కస్ చేస్తానండి. ఫస్ట్ థింగ్, డూ వన్ థింగ్ అట్ ఏ టైం. విమెన్ చాలాసార్లు మల్టీ టాస్క్, అంటే హడావిడిగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంటి పనులతోటి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే చెప్పని అవసరం లేదు, 9 అన్నీ కంప్లీట్ చేసుకొని పరిగెత్తుకుంటా, మళ్ళీ ఇటు ఫోన్లు ఆన్సర్ చేస్తా, అటు పిల్లలకి అవి ఇవి అందిస్తా, ఇన్ని పనులు ఒకేసారి చేయటం వల్ల చాలా డిస్టర్బెన్స్, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. సో డూ వన్ థింగ్ అట్ ఏ టైం. ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి పని, బయటకు వచ్చినప్పుడు బయట పని. ఒకసారి స్కూల్కి వెళ్ళా మనం టీచర్స్ అయితే ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ చిల్డ్రన్, అక్కడ ఉన్న పిల్లలు, ఆ చదువు, దాని గురించే. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏమైపోతుందో, ఇదేమైందో అదేమైందో అన్న ఆలోచన ఉండకూడదు. సో అది ఒక డూ వన్ థింగ్ అట్ ఏ టైం ఒకటి అది. రెండోది గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్. స్లీప్ అనేది ప్రాపర్గా ఉండాలి, మినిమం 8 అవర్స్ స్లీప్ ప్రతి ఒక్కరికి అవసరం. ఆ 8 అవర్స్ స్లీప్ అనేది లేకపోతే తెల్లారి పొద్దున్న లేసేసరికి ఇరిటబుల్గా ఉండటం, అందరి మీద చిరాకు పడటం, డ్రౌజీగా ఉండటం, మన పని 100% ఇవ్వలేము మన పని. సో అది చాలా ఇంపార్టెంట్, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ గుడ్ స్లీప్. మూడోది, మేక్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ గ్రాడ్యువల్లీ. ఏదైనా చేంజ్ కావాలి, సపోజ్ మీరు చాలా ఓవర్ వెయిట్ ఉన్నారు, వెయిట్ తగ్గుతాం అనుకున్నారు, ఓవర్ నైట్ సన్నగైపోరు, ఆర్ ఒక మంత్లోనో 3 మంత్స్లోనో ఏ రామకృష్ణ డైటో లేకపోతే ఇంకోటి కాదరాలి డైటో ఫాలో చేసి గబగబా తగ్గుదామని చూస్తే అంత స్పీడ్గా మళ్ళీ పెరుగుతారు. నెమ్మదిగా రెగ్యులర్గా జిమ్ చేస్తా, రెగ్యులర్గా ఒక 1 అవర్ ఏదన్నా ఎక్సర్సైజ్ చేస్తా, నెమ్మది నెమ్మదిగా తగ్గింది నిలుస్తుంది. అట్లా స్లోగా, ఏ చేంజ్ అయినా స్లోగా. మన ఇంట్లో కూడా ఏదైనా చేంజ్ రావాలంటే స్లోగా వస్తుంది, ఏ మనిషిలో అయినా చేంజ్ రావాలంటే స్లోగా వస్తుంది, ఒకేసారి మార్పు అనేది జరగదు. ఇంట్రెస్ట్ రెస్పాన్సిబిలిటీ టు రెస్పాన్సిబుల్ పీపుల్, అంటే ఇంట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి అంతా మనమే చేయాలి అని అనుకోకూడదు, షేర్ చేసుకోండి వర్క్. చాలామంది ఇళ్లలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళు కూర్చొని చక్కగా పేపర్లు చదువుతుంటే మనమే వెళ్ళి వాళ్ళకి కాఫీలు అందించడం, మనమే వెళ్ళి అన్నీ వాళ్ళకి అందించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా వాళ్ళు చేసే పనులు కొన్ని వాళ్ళకి అలొకేట్ చేయండి, ఎవరు చేసే పనులు వాళ్ళకి అలొకేట్ చేయటం వల్ల మన స్ట్రెస్ కొంత తగ్గించుకోవచ్చు, అన్నీ మన భుజాల మీద వేసుకోకుండా. అది చేయటం వల్ల స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది, అండ్ టైంకి పని కూడా జరిగిపోతుంది, అందరికీ నెమ్మదిగా అలవాటు అయిపోతుంది. ఈ రోజుల్లో అలా షేర్ చేసుకోకపోతే చాలా కష్టం. అండ్ డోంట్ క్యారీ ద వరల్డ్ అపాన్ యువర్ షోల్డర్. ఏదైనా రెస్పాన్సిబిలిటీ, సపోజ్ సమాజం ఎంత ఇలా అయిపోతుంది ఏంటి మొత్తం మనమే అంత దీన్ని బాగు చేయాలని అనుకోకూడదు, అది ఒక పర్సన్ వల్ల జరగదు. చిన్న చిన్నవి ముందు మన ఇంట్లో జరుగుతున్నవి సరిదిద్దుకోండి, ఇంట గెలిచి రెచ్చగెలవమన్నారు. సో మన ఇంట్లో జరుగుతున్నవి ముందు సరిదిద్దుకోగలిగితే మనం, వి షుడ్ బి కైండ్ ఇనఫ్ టు ఎవ్రీబడి, వి షుడ్ టీచ్ పీపుల్ హౌ టు షేర్ థింగ్స్, హౌ టు బీ కైండ్, అలాంటివన్నీ మన నుంచే పిల్లలు నేర్చుకుంటారు. అలా చిన్నగా మన ఇంట్లో మొదలుపెట్టి నెమ్మదిగా బయట సమాజానికి చేయగలగాలి. నెక్స్ట్, హ్యావ్ స్మాల్ ఇంటిమేట్ గెట్ టుగెదర్స్. చిన్న చిన్న గెట్ టుగెదర్స్ అంటే వీకెండ్స్కి మంచి ఫ్రెండ్స్ తోటి
మంచి డిస్కషన్స్ పెట్టుకుంటా గెట్ టుగెదర్స్ అవటం వల్ల మీరు మీరు హెల్దీగా ఉంటారు మీ పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు అది మీకు చాలా రిలీఫ్ వస్తుంది నెక్స్ట్ వీక్ అంతా మీరు రిలీఫ్గా హ్యాపీగా పని చేసుకోగలుగుతారు గెట్ ఇన్ టు షేప్ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇది గెట్ ఇన్ టు షేప్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ టైం లేదు పొద్దున్న లేస్తే పని చాలామంది పేషెంట్స్ అమ్మ వెయిట్ ఉన్నారమ్మా తగ్గాలి అందుకే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే లేదండి ఇంట్లో పని అంతా నేనే చేస్తాను అని అంటారు బట్ అది ఎక్సర్సైజ్ కాదమ్మా రెగ్యులర్గా కనీసం 45 మినిట్స్ మీకై మీరు టైం కేటాయించుకోండి మీ ఆరోగ్యం కోసం మీరు టైం కేటాయించుకోండి ఐదర్ బ్రిస్క్ వాకింగ్ కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ ఏదన్నా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఎనీథింగ్ will keep you healthy. So ఇప్పుడు దాకా నేను చెప్పిన స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కోసం నాకు తెలిసిన కొన్ని సూత్రాలు నేను చెప్పినవి మీ పాటిస్తారని అనుకుంటున్నాను లైక్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఫుల్ పొల్యూషన్ ఫ్రీ డైట్ ఐ మీన్ మందు లేని ఆహార పదార్థాలు పీచు పదార్థాలు మంచి ఆహారం తీసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ మినిమం 8 అవర్స్ స్లీప్ అండ్ ఒక పని ఒకేసారి చేస్తా ఈ విధంగా కొన్ని సూత్రాల్లో కొన్ని మీకు నచ్చినవి పాటిస్తూ మీరు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయటం వలన చాలా వరకు జబ్బులు అవాయిడ్ చేయొచ్చు ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ లాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు ఇదే కాకుండా ఫ్రెండ్స్ కొంచెం కరోనా అనేది ర్యాపిడ్గా సెకండ్ వేవ్ మనకు కూడా స్టార్ట్ అయింది మీరు అందరూ కూడా ఆ సేఫ్టీ రూల్స్ పాటిస్తే బాగుంటుంది మాస్క్ ధరించండి దూరం పాటించండి రెగ్యులర్గా హ్యాండ్స్ వాష్ చేసుకోండి చివరిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన C8 ఛానల్ వారికి దాని డైరెక్టర్ C8 ఛానల్ డైరెక్టర్ కరోలిన్ గారికి రాజారావు గారికి నా కృతజ్ఞతలు.